हाय फ्रेंड्स, वेलकम टू वेदा टेलर्स। ఈ రోజు వీడియోలో బొట్టిక్ పద్ధతిలో థ్రెడ్ పేపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దామండి। నార్మల్ గా బ్లౌజ్ కి నడుం బెల్ట్ దగ్గర నడుం బెల్ట్ అయినా వేస్తాం, లేదు అంటే థ్రెడ్ పేపింగ్ అయినా వేస్తాం కదా। అదే బొట్టిక్స్ లో అయితే థ్రెడ్ పేపింగ్ తో సహా నడుం బెల్ట్ వచ్చేలాగా వేస్తారన్నమాట। అది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం। అదే విధంగా ఈ థ్రెడ్ పేపింగ్ వచ్చేసి నార్మల్ ఫుడ్ తోనే చాలా సన్నగా వచ్చేలాగా వేసేసుకోవచ్చు। అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా క్లియర్ గా అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే చూపిస్తాను। वीडियो स्टार्ट जैसे मुंदु मेरे मन चैनल इपड़े फर्स्ट टाइम चूसते मन वेदा ट्रेलर चैनल सब्सक्राइब चेसुकोंडी। वीडियो नच्चिंदंटे लाइक चेयंडी अलागे शेयर चेयंडी। इपड़ैते मनं ई बोटिक पद्धतिलो यूज चेसे थ्रेड पेपिंग चाला ईजीगा ए विधंगा वेसुकोवाली अनेदी चूद्दाम। चूडंडी फ्रेंड्स, नार्मल गा ई बैक पार्ट की ई किंद वैपुन नडुं बेल्ट अनेदी वेसेसुकुंटां कदा, ई विधंगा ओक पीस दीसेसुकोनी अयिते ओक सब्सक्राइबर अडिगिनरंडी ई किंद वैपुन नडुं बेल्ट कु बदुलुगा थ्रेड पेपिंग वेस्तारु कदा अदि ए विधंगा वेस्तारु अनेदी चूपिंचंडी अनि चेप्पि। అయితే ఈ థ్రెడ్ పేపింగ్ వేసే దాంట్లో కూడా రెండు విధాలు ఉంటుంది। ఒకటి ఏంటి అంటే ఈ నడుం బెల్ట్ వేయకుండా ఓన్లీ థ్రెడ్ పేపింగ్ మాత్రమే కింద వైపున వేసేసుకోవచ్చు। అయితే ఇది వచ్చేసి నార్మల్ గా షాప్స్ లో అయితే స్టిచ్ చేస్తారన్నమాట। మీరు బొట్టిక్స్ లో అట్లా కుట్టించినప్పుడు ఈ కింద వైపున థ్రెడ్ పేపింగ్ వేస్తూ అదే విధంగా ఈ నడుం బెల్ట్ కూడా వేస్తారన్నమాట। అది ఏ విధంగా వేస్తారు అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను। దానికోసం ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ నడుం బెల్ట్ రెండు కూడా పక్కన పెట్టేసుకుందాం। తర్వాత మనకి థ్రెడ్ పేపింగ్ వేసుకోవడం కోసం నార్మల్ గా మన ఆపోజిట్ క్లాత్ అయితే తీసేసుకోవాలి। చాలా మంది ఆపోజిట్ క్లాత్ స్ట్రెయిట్ పీస్ అనే కట్ చేస్తారండి। ఎప్పుడూ కూడా స్ట్రెయిట్ పీస్ అనే తీసుకోవద్దు। స్ట్రెయిట్ పీస్ తీసుకురంటే మీకు థ్రెడ్ పేపింగ్ వచ్చి చాలా ముడతలు ముడతలు కింద వచ్చేస్తుంది। అందుకోసం ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి కొంచెం క్రాస్ ఉండేలాగా ఈ పీస్ అనే తీసేసుకోవాలి। ఓకేనా, ఈ పీస్ వెడల్పు వచ్చేసి ఒకటి బౌ లేదంటే ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా తీసేసుకోవాలి। ఇలా క్రాస్ గా ఉండే కొన్ని పీసెస్ ని తీసేసుకొని ఈ పీసెస్ అన్నిటిని కూడా జాయింటింగ్ చేసుకోవాలి। ఈ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఈ పీస్ ని క్రాస్ వచ్చేలాగానే జాయింటింగ్ చేసుకోవాలి। ఓకేనా, అది ఏ విధంగా అంటే ఇదిగోండి ఒక పీస్ వచ్చేసి మనకు నిలువు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి, ఇంకొక క్రాస్ పీస్ వచ్చేసి మనకు అడ్డంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్లు రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి। ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు దగ్గర ఒక పావించు ఖర్చు కోసం వదిలేపెట్టేసుకొని ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి। ఓకేనా, ఈ విధంగా మనకి తీసుకున్న క్రాస్ పీస్ కి మళ్ళీ క్రాస్ కుట్టు వేసుకోవడం వల్ల ఇదిగోండి ఇటు వైపున తిక్కినప్పుడు మనకి ఈ సాగే గుణం అనేది ఉంటుందన్నమాట। ఓకేనా, మనకి నార్మల్ గా స్ట్రెయిట్ కుట్టు వేసుకురా అనుకోండి ఇక్కడ మొత్తం ఉబ్బెత్తులాగా వచ్చేస్తుంది। ఇలా క్రాస్ కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉబ్బెత్తులు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది। ఓకేనా, ఇదే విధంగా మనం తీసుకున్న పీసెస్ అన్నిటిని జాయిన్ చేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకుందాం। ఇదిగోండి ఈ విధంగా పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పేపింగ్ స్టిచ్ చేసుకోవాలి। దాని కోసం ఇదిగోండి ఈ విధంగా ఒక థ్రెడ్ తీసేసుకోవాలి। ఈ థ్రెడ్ వచ్చేసి మీకు మార్కెట్ లో పైపింగ్ వేసే థ్రెడ్ అంటే ఇస్తారండి, మాక్సిమం ఇది వచ్చేసి జీరో సైజ్ ఉండేలాగా తీసేసుకోండి। ఓకేనా, మీరు నార్మల్ గా సింగిల్ ఫుడ్ కాకుండా నార్మల్ ఫుడ్ తోని కూడా మీరు థ్రెడ్ పేపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది జీరో సైజ్ తీసుకున్నట్టే చాలా ఈజీగా థ్రెడ్ పేపింగ్ స్టిచ్ చేసుకోవచ్చు। దీనికోసం ఇదిగోండి ఈ పీస్ ని తీసేసుకొని మనకు ఆల్రెడీ ఇదిగోండి ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ కి మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకోవాలి। ఓకేనా, ఇప్పుడు మనకేంటి ఈ నడుం బెల్ట్ తో పాటుగా థ్రెడ్ పేపింగ్ వేసుకున్నాం కాబట్టి ఈ థ్రెడ్ వచ్చేసి మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకోవాలి। ఒకవేళ నడుం బెల్ట్ ఏం వేయట్లేదు ఓన్లీ థ్రెడ్ పేపింగ్ మాత్రమే వేస్తాము అనుకుంటే ఈ ఎడ్జ్ను పావించు ఖర్చుండేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి। ఓకేనా, ఇప్పుడైతే ఇదిగోండి మధ్యలో వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకుందాం। ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పేపింగ్ గుట్టేటప్పుడు మనకి ఇంతకు ముందు పీసెస్ జాయిన్ చేసుకున్నప్పుడు ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చును వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి। ఓకేనా, ఒకటి వచ్చేసి అటువైపున ఒకటి ఇటువైపున వచ్చేలాగా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి। ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఈ ప్లేస్ లో ఉబ్బెత్తు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది। ఓకేనా, ఇదే విధంగా మనకి ఇదిగోండి ఇక్కడ జాయింట్లు వస్తాయి కదా, జాయింట్లు వచ్చిన ప్రతి చోట కూడా ఖర్చును ఓపెన్ చేసుకొని ఇలా థ్రెడ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి। ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఒక పావించు ఖర్చు కోసం వదిలిపెట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి। ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోవాలి। అయితే మనకి ఇక్కడ ఏంటి థ్రెడ్ పేపింగ్ వేసుకొని నడుం బెల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్స్ అనేది ముందే వేసేసుకోవాలి। ఓకేనా,
లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ వేస్తున్నారు అంటే మాత్రం ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు డాట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు థ్రెడ్ పైపింగ్ వేసుకొని నడుం బెల్ట్ వేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ లో ఆల్రెడీ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండు డాట్స్ వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా రెండు డాట్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఇదిగోండి పై వైపునకు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే కుట్టు పైన కుట్టు పడేలాగా ఈ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ థ్రెడ్ పైపింగ్ పీస్ లో థ్రెడ్ అనేది పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఈ ఖర్చు మొత్తం కింది వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ థ్రెడ్ పక్కన కుట్టు పడేలాగా కుట్టు వేసుకున్నాం కదా, ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు పడేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి నడుం బెల్ట్ కోసం తీసుకున్న లైనింగ్ పీస్ ఈ పీస్ తీసేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి నార్మల్ గా ఒకటి పావు వెడల్పు ఉండేలాగా తీసేసుకొని ఒక చివరిని ఇదిగోండి ఈ విధంగా పావించు ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. అయితే ఇదిగోండి మనకి లైనింగ్ వచ్చేసి ఎక్స్ట్రా ఎక్కువనే ఉంది కాబట్టి డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఇదిగోండి 1 ఇంచ్ వచ్చేలాగా నేను క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ లో ఈ ఫోల్డింగ్ వచ్చిన భాగం పై వైపునకు ఉండాలి, ఓపెన్స్ వచ్చిన భాగం కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు వేసుకున్నాం కదా, ఇదే కుట్టు పైన కుట్టు వచ్చేలాగా ఈ నడుం బెల్ట్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్ వేసుకున్న దగ్గర ఈ నడుం బెల్ట్ కి చిన్నగా ఇదిగోండి ఈ విధంగా పావించు మెలికలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటేనే నడుము దగ్గర ఈ బెల్ట్ వచ్చేసి పట్టినలాగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదే విధంగా మనం రెండు డాట్స్ కూడా వేసేసుకున్నాం కదా, రెండు డాట్స్ దగ్గర చిన్నగా మెలికలాగా పెట్టేసుకొని చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వరకు పై వైపున తీసుకొని పైనుంచి ఈ విధంగా గోర్తో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా, లేదు అంటే ఒక పావించు ఖర్చు ఉండేలాగా ఈ చివరిన కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా గోర్తోని చివరి వరకు రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ వరకు లోపల వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరిన 5 నెంబర్ పెట్టేసుకొని దూరం కుట్టు వేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా లోపల వైపు నుంచి వచ్చేసి మనకు నీట్ గా ఈ విధంగా లైనింగ్ వరకే ఉంటుంది, పైవైపు నుంచి వచ్చేసి ఓన్లీ థ్రెడ్ పైపింగ్ మాత్రమే కనబడుతుంది. ఈ థ్రెడ్ పైపింగ్ ఖర్చు మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా లోపల వైపునకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, బయట వైపున కనిపించకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడైతే ఇదిగోండి పై నుంచి 5 నెంబర్ పెట్టేసుకొని దూరం కుట్టు వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మెడకి పైపింగ్ తో పాటుగా నడుం బెల్ట్ కూడా థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో, అయితే ఇదిగోండి ఈ విధంగా పై వైపు నుంచి థ్రెడ్ పైపింగ్ మాత్రమే ఉంటుంది, లోపల వైపు నుంచి ఈ థ్రెడ్ పైపింగ్ ఖర్చు ఏ మాత్రం కనిపించకుండా ఓన్లీ లైనింగ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే మన సబ్స్క్రైబర్ అడిగిండ్రండి బొటిక్స్ లో వాడే ఈ నడుం బెల్ట్ తో సహా థ్రెడ్ పైపింగ్ వేసే పద్ధతి చూపించండి అని చెప్పి, అందుకోసం ఇదిగోండి ఈ రోజు వీడియోలో పైనుంచి థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా లోపల వైపు నుంచి ఖర్చు ఏమాత్రం కనిపించకుండా లైనింగ్ ఉండేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించిన. అయితే వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.